వెల్కమ్ బ్యాక్ మంత్రి స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు విజయబాబు గారు ఉన్నారు, లక్ష్మీ నారాయణ గారు ఉన్నారు, వైజాగ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గారు ఉన్నారు, విజయవాడ నుంచి టీడీపీ అధికార ప్రతినిధి దినకర్ గారు మనతోటి ఉన్నారు. ముందుగా లక్ష్మీనారాయణ గారు, నిన్న నవనిర్మాణ దీక్ష చేయించారు, ప్రతిజ్ఞ చేయించారు చంద్రబాబు నాయుడు గారు. వరుసగా జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, అక్కడేమో నవనిర్మాణం ప్రగతికి సోపానం ఉంటూ గతంలో అసలు ఒకసారి ఏం జరిగింది, ఏ పరిస్థితుల్లో విభజన జరిగింది, అంశాలన్నీ కూడా ప్రస్తావిస్తా ఎలా అన్యాయానికి గురి కాబడ్డం, ఎలా అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నాం అనేటువంటి ఒక ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భం చేస్తారు. ఈసారి కూడా అదే చెప్పారు, కొంత అప్పట్లో జరిగిన వాతావరణం మీద పరిస్థితుల మీద కొంత బాధ, భవిష్యత్తు మీద చాలా భరోసా అని ఇచ్చే ప్రయత్నం చేశారాయన. పునర్నిర్మాణానికి అంకితం అవుదాం, అట్లానే ప్రపంచం అంతా శభాష్ అనేలాగా అమరావతి నిర్మించుకుందామంటూ అనేక ఇష్యూలు ప్రస్తావించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ప్రకటించాం డెవలప్మెంట్ కోసం, గోదావరి పెన్న వంశధార నాగావళి నదుల అనుసంధానం చేయబోతున్నాం భవిష్యత్తులో, అమరావతి ఎక్స్ప్రెస్ వే ఒకవేళ వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ అని ఇబ్బంది పడితే మనమే చేసుకుందామని, ఇలాంటి అనేక కార్యక్రమాలు అనేక అంశాలు ప్రస్తావించారు. ఏంటి ఇవాళ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, 3 ఏళ్ల తర్వాత 4 ఏట్లో ప్రవేశించింది ఈరోజు ప్రమాణ స్వీకారమేమో 8వ తారీఖు, బట్ రాష్ట్రంగా అనుకుంటే ఇవాళకి 4వ ప్రవేశించారు నవే ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఇవాళ అభివృద్ధి నమూనాలకు సంబంధించి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క నాయకుడికి ఒక దృక్పథం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి నమూనా ఆయనకు తనదైన శైలిలో ఒకటి అమలు చేయాలనేటువంటి ప్రయత్నం ఒకటి చేస్తున్నారు. సరే దాంతో కొన్ని లోపభూయిష్టమైనటువంటి అంశాలు ఉన్నాయి, కొన్ని సానుకూలమైనటువంటి అంశాలు ఉన్నాయి. 3 సంవత్సరాల ఆర్థికాభివృద్ధి లేకపోతే పరిపాలనా వ్యవహారాలను పరిశీలించినప్పుడు ఇది ఒక ఉగాది పచ్చడి లాంటి రుచి వస్తుంది. అంటే కాస్త సానుకూలమైనటువంటి అంశాలు ఉన్నాయి, ప్రతికూలమైనటువంటి అంశాలు ఉన్నాయి. విభజన తర్వాత తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రం అత్యంత బాధ్యతాయుతంగా ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ ఉన్నటువంటి ఆర్థిక వనరులను జవాబుదారితనంతో ఖర్చు చేస్తూ వెళ్లాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈ విషయంలో కొంత సద్విమర్శలు ప్రభుత్వం పైన ఉన్నమాట వాస్తవం. అలాగే అవినీతిమయమైనటువంటి సమాజంలో ఉన్నాం. రాష్ట్రం అవినీతిలోకి కూరుకుపోయిందని గతంలో మనకు తెలుసు. అనేక అవినీతి కేసులు కూడా రాజకీయ నాయకత్వాలపైన వచ్చినాయి, విచారణలో కూడా ఉన్నాయి. ఆ పూర్వరంగంలో అవినీతి ఏమైనా ఈ మధ్యకాలంలో ఈ 3 ఏళ్ల కాలంలో తగ్గుముఖం పట్టిందా, తగ్గిందా అంటే దాని పట్ల ఎలాంటి దాఖలాలు లేవు, తగ్గినటువంటి దాఖలాలు ఏమి కనిపించవు. భారీ కుంభకోణాలు కనిపించకపోవచ్చు. ప్రభుత్వ యంత్రాంగంలో కానీ రాజకీయ నాయకత్వంలో కానీ అవినీతి అనేటువంటిది కొనసాగుతున్నది. సో ఈ వైపున చూసినప్పుడు కొంత సద్విమర్శలు ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సినటువంటి అనివార్య పరిస్థితే. ఇక రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అలసత్వంగా వ్యవహరిస్తున్నది, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నదని చెప్పడానికి కూడా నేను వెనుకాడడంలా. ఇవాళ పోలవరం పదే పదే పోలవరాన్ని ముందుకు తీసుకొస్తారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు చేశాం, 7 మండలాలను కలిపేశాం, మేము ఇంతకంటే గొప్పగా ఎవరు చేస్తారన్నట్టుగా చేస్తున్నారు. 16,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి 8,000 కోట్లను వివిధ పద్ధతుల కింద పక్కన తీసేసి ఆ 8,000 కోట్లలో 354,000 కోట్లు కూడా ఇవ్వకుండా బడ్జెట్ ద్వారా నాబార్డు ద్వారా నిధిని అప్పును ఏర్పాటు చేసి ఆ అప్పును వాళ్లే చెల్లించవచ్చు కేంద్ర ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం చెల్లించదు, వచ్చే ప్రభుత్వాలు చెల్లిస్తాయి. కానీ అది ఒక భాగమైతే పెరిగినటువంటి వ్యయం 40,000 కోట్లు, అది భూసేకరణ చట్టం వల్ల కావచ్చు, లేకపోతే ధరలు పెరిగినటువంటి ద్రవ్యోల్బణం కావచ్చు, కారణాలు ఏవైనా కావచ్చు, 40,000 కోట్లకు పైచురుకు ఖర్చు అవుతుంది అనేటువంటి ప్రాజెక్టుని ఇవాళ 16,000 అంచనాతోనే సహాయం చేస్తే ఎప్పుడైతుంది? 2018కి అవుతుందా, 19కి అవుతుందా? 3,200 కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టింది, కేంద్రం నుంచి రావాలని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. అంటే కేంద్రం ఆ మేరకు ఆర్థికంగా పెట్టిన ఖర్చు కూడా ఇవ్వడం లేదనేటువంటిది చాలా స్పష్టం. ఇక ఉత్తరాంధ్ర రాయలసీమకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్యాకేజీ ఇవాళ 24,000 కోట్ల రూపాయలకు ఒక ప్యాకేజీ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించుకుంటే దానికి జిల్లాకి 50 కోట్లు ఇస్తామని 1,050 కోట్లు 3 సంవత్సరాలు ఇచ్చారు, ఇక 2 సంవత్సరాలు ఉండేది. అంటే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది వెనుకబడినటువంటి ప్రాంతాల్లో? విభజన చట్టంలో పేర్కొన్నటువంటి కడప ఉక్కు పరిశ్రమ దాని అతిగతి లేనటువంటి పరిస్థితి, రైల్వే జోను అతిగతి లేనటువంటి పరిస్థితి, చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాల్లో రైల్వే జోన్ ఉన్న ఆంధ్రప్రదేశ్కి రైల్వే జోన్ లేదు, అమరావతికి ఇవాళ 100,000 కోట్లు లేకపోతే ఎక్కువ అవుతుంది నిర్మాణానికి అంటున్నారు. వాళ్ళు సెప్టెంబర్లో ఆర్థిక మంత్రి కేంద్ర మంత్రి చెప్పింది 2,500 కోట్లు ఇచ్చాం, ఇంకొక 1,000 కోట్లు ఇస్తామని చాలా స్పష్టంగా
పేపర్ మీద పెట్టి చెప్పేశారు. అంటే వెయ్యి కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటారా? వాళ్ళు భవన నిర్మాణ బిల్డర్ ఏ విధమైనటువంటి ఆలోచనతో ఉన్నారో ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అదే అయితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నగరాన్ని ఏ విధంగా నిర్మిస్తారు? అంటే ప్రైవేట్ పెట్టుబడుల మీద ఆధారపడి ప్రపంచ బ్యాంకు రుణం కూడా వస్తుంది చెప్తున్నా. ఈ ప్రపంచ ప్రైవేట్ పెట్టుబడుల మీద ఆధారపడి చేయాలి. ఎక్స్టర్నలీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ప్రత్యేక తరగతి హోదాను అటకెక్కించి ఈరోజు దాంతో పోటీ పడేటువంటి ఆర్థిక సహకారం ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ దాంట్లో మీరు అన్నట్టు రాజధానికి తీసుకొచ్చుకోవచ్చు, ఇంకో దానికి ఒక ప్రాజెక్టు తీసుకొచ్చుకోవచ్చు. ఇటీవల కాలంలోనే ప్రసార మాధ్యమంలో వచ్చింది ఒక 2,300-400 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి వ్యయమయ్యేటువంటి ప్రాజెక్టును సమర్పిస్తే కేంద్ర జలసంఘం దాని కేంద్ర జలవనరుల శాఖ దాన్ని తిరస్కరించింది. అంటే ఒకవైపున ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టు ద్వారా సహాయం చేస్తూ ఉంటుంది, దాని ప్రాజెక్టుల ప్రతిపాదనలోనే అడ్డం కొట్టి వెనక పంపిస్తే ఇక వాళ్ళు ఇచ్చేదేంది? ఈ 3 ఏళ్ల కాలంలో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ పద్దు కింద ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి సహాయం ఎంత? 1,200, 1,600, 1,700 రాష్ట్ర ప్రభుత్వం కూడా బయటికి చెప్పాలి. ఇంత డొల్లగా ఉన్నటువంటి విభజన చట్టం అమలు ప్రత్యేక తరగతి హోదా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కింద మనం ఎన్ని ప్రాజెక్టులు అయితే పెట్టి ఇదిగో ఇవి ఉన్నాయంటే అవన్నీ ఇచ్చే పరిస్థితి లేదు అక్కడ. కేవలం ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు ఒక అన్నప్పుడు దాని ద్వారా వచ్చే అమౌంట్ ఎంతైతే ఉంటుందో లెక్క కట్టి ఆ అమౌంట్ ని ఈ రూట్ లో మీకు ఇస్తామనే పదాన్ని వాళ్ళు చెప్పారు తప్ప అప్పుడు అట్లా చూసుకున్నప్పుడు ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద మనకి ఏదైనా శాంక్షన్ అయితే అది మొత్తం కేంద్రమే భరిస్తుంది అనే పరిస్థితి లేదు ఇవాళ. మరి ఎందుకు మరి మెరుగైన చెప్పుకొని చంకలు తెచ్చుకోవడం ఎందుకు? ఎవరిని మోసం చేయడం కోసం? కేంద్ర ప్రాయోజక పథకాలు మా ప్రత్యేక హోదా నిజమే ఇతర రాష్ట్రాలకి లేదని నిన్న నీతి ఆయోగ్ ఆయన కూడా ప్రకటించాడు. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేశారు. ఇవాళ నీతి ఆయోగ్కి వెన్నుముక లేదు, జాతీయ అభివృద్ధి మండలి పనిచేయదు, అనేక మార్పులు వచ్చినాయి. 32 నుంచి 42కి ఇచ్చేసామని చేతులు తుడిపేసుకుని కేంద్ర ప్రాయోజక పథకాల్లో అనేక కోతలు పెట్టి రాష్ట్రాల మీదకి నెట్టేశారు. విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్కి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల కింద మేము చాలా మెరుగైనటువంటి ఆర్థిక సహాయం చేస్తాం. ఒక ప్రాజెక్టును ఇవాళకి 3 ఏళ్ళ ఆమోదించినటువంటి పరిస్థితి లేదు. రెండు మాటలు. ఒకటి, మేము ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించాం. నిజమే ప్రారంభించారు, అదనంగా కూడా ప్రారంభించారు. కేంద్ర విశ్వవిద్యాలయం అనంతపురం దాన్ని ఇంకా జరిగిపోయినా మిగిలినటి చేశారు. డబ్బు ఎంత ఇచ్చారు? 200 కోట్లు ఇచ్చారా? 300 కోట్లు ఇచ్చారా? అన్నింటి కలిపి వాటి మౌలిక సదుపాయాలు ఏంటి? ఒకటి. రెండవది, ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో అమిత్ షా గారు వచ్చి 175,000 కోట్లు ఇచ్చేశామని ప్రజలను మాయ చేసేటువంటి మాట చేశారు. అని అసలు వచ్చిందంతా ఆమోదించిన పథకాలు కాకిలకని చెప్పి ఈ విధంగా ప్రచారం చేసే ప్రజలను మోసగించడం ఎందుకు? దాని నుంచి చంద్రబాబు నాయుడు గారు నిన్న చాలా స్పష్టంగా ఈ అన్ని విషయాలపైన ఇదో కేంద్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఆర్థిక సహకారం ఇది, ఈ రంగాల్లో ఇంత వచ్చింది, ఇంత రావలసి ఉండే, ఇంకా ఎక్కువ రావాలి, మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో ఉన్నాం, తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెబుతూ వాస్తవాలు గణాంకాలతో కూడా బయట చెప్పుంటే అటు మహానాడులో చెప్పలేదు, నిన్న కూడా చెప్పనటువంటి పరిస్థితి ఉంటే. అంటే నేను ఏమన్నానంటే హామీలన్నీ సాధించుకునే ప్రయత్నం చేస్తున్నాము, ఇప్పుడే కొన్ని నెరవేర్చారు, మరి కొన్ని చేయాల్సిందనేటువంటి ఒక మాట చెప్పారు. విజయబాబు గారు నవనిర్మాణ దీక్ష చేసినటువంటి నేపథ్యము, సరే గతంలో జరిగిన ఏ విధంగా రాష్ట్ర విభజన జరిగింది, ఆ రోజు పార్లమెంట్ లో జరిగిన వాతావరణాన్ని ప్రస్తావించారు, రాబోయే రోజుల్లో ఎలా ముందుకెళ్ళబోతున్నాం అనేది, ఎక్కడ నిలబడుతున్నాం, తలసరి ఆదాయాన్ని ఏ విధంగా పెంచబోతున్నామని చంద్రబాబు గారు చెప్పారు. లక్ష్మణ్ గారు అనేక అంశాలు ప్రస్తావించారు, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలు కానీ ఎక్కడున్నాం ఏంది, దాని మీద నిన్న 4వ ఏట అడుగు పెట్టబోతున్న సమయం కాబట్టి ఒక వైట్ పేపర్ లాంటిది ఉంటే బాగుండేదనేది. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కనీస రాజకీయ పరిజ్ఞానం సామాజిక స్పృహ ఉన్న వాళ్ళంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఒక అన్యాయం జరిగినటువంటి రాష్ట్రానికి సమర్థుడైనటువంటి అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు ఉండాలి, ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు లేరు అనేటువంటి దీంతో అప్పటికప్పుడు మారిన పరిస్థితుల్లో ఆయనకు అధికారం ఇచ్చారండి. ఇది స్పష్టం, ఆ సంగతి అందరికీ కూడా తెలిసిందే. సో ఆ రకంగానే అధికార పగ్గాలు చేపట్టారు. ఎందుకంటే గతంలో ఒక సమర్థుడైనటువంటి అడ్మినిస్ట్రేటర్గా ఆయనకు ఒక మంచి పేరు వచ్చింది, కాబట్టి ఆ రకంగా వచ్చారు. ఒకటి, ఇవాళ నవ నిర్మాణ దీక్ష కాదు, 3 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా ప్రజలు కాదండి దీక్ష వహించాల్సింది, కేబినెట్ దీక్ష వహించాలి, ముఖ్యమంత్రి గారు దీక్ష వహించాలి, వాళ్ళ పార్టీ దీక్ష వహించాలి, అధికారంలో ఉన్న పార్టీ. తర్వాత ఏంటి, పునరాలోచించుకోవాలి, ఆత్మ విమర్శ చేసుకోవాలి.
మనం మేనిఫెస్టో ఇవ్వండి, నిన్న చేస్తే ఏంటి, విభజన చట్టంలో హామీలు కాదు, వాళ్ళ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఈ టిక్ పెట్టుకుంటా ఎన్ని హామీలు నెరవేర్చాం, ఎంత శాతం మేరకు నెరవేర్చాం అనేటువంటిది వాళ్ళు చూసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో జనాలను ఎండలో నిలబెట్టి మీరు దీక్ష చేయండి, శిక్ష మీకు, లేకపోతే అధికారం మాకు అన్నట్టుగా అందు తప్ప నిన్న వ్యవహారం అంతా చూస్తే అది కాదు. తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో వారు ఆయన వేదిక మీద ఉన్నారంటే ఒకప్పుడు ఈ ఎంప్లాయీస్ నేను వస్తున్నానంటే ఉనికి పారిపోయేవాళ్ళు కానీ అని నవ్వుతూ వాళ్ళని వాళ్ళ పక్కన కూర్చుకోబెట్టుకునే పరిస్థితి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, ఒకప్పుడు ఆయన పరుగులు ఎత్తించి పని చేయించారు, నేను నిద్రపోను మిమ్మల్ని నిద్రపోనే ఉన్నాను, అందుకనే ఆయన సమర్థుడైనటువంటి నాయకుడిగా తిరిగి మళ్ళీ ఆయన అధికారంలోకి తీసుకొచ్చారు. ఇవాళ జరుగుతున్నది ఏంటంటే వీళ్ళంతా కూడా క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు, ఉద్యోగ సంఘాల నాయకులు కొందరు, అందరిని అంటలేదు, అందరూ చట్టా పట్టాలు వేసుకుని తిరిగే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏంటి అసలు ఇక్కడ జరుగుతూ ఉంది. చూసినట్లయితే ప్రతి చోట ఇవాళ స్కాములు లేవని అంటున్నారు, స్కాములు బయటికి తీస్తే బొండని స్కాములు వస్తాయండి. అంటే ఒక ఆర్టీఐలో చూసినటువంటి సందర్భంగా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా నేను, అక్కడ ఎన్ని అంటే ప్రతి స్కీములో కూడా అవినీతి, ప్రతి స్కీములో అవినీతి, అంటే మానిటరింగ్ లేదు. ఆయన అన్నారు ఏంటి, అధికారం కో నన్ను అధికారం నుంచి తోసేసారు మీరు, మీకు నిక్కచ్చిగా ఉంటాయండి, కానీ జనం మీకు నీరాజనం పట్టారు, మీరు నిజాయితీగా సిన్సియర్గా ఉన్నారు కాబట్టి ఆ రోజున జనం మీకు జయజయలు పలికి మళ్ళీ మిమ్మల్ని ఆహ్వానించారు ఉద్యోగులు కాదు చేయాల్సింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది ఒక భాగం అయింది తప్ప వాళ్ళే వాడు మిమ్మల్ని దించడానికి, అధికారం దేనికోసం అండి, అనుభవించడానికి కాదు, ప్రజల కోసం. చూసినట్టయితే మీకు నేను ప్రతిదీ నేను చెప్తా, మీరు ఏ స్కీమ్లో ఎంతెంత జరుగుతూ ఉందనేది. నీరు చెట్టు ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కీము నీరు చెట్టు స్కీమ్ తీసుకుంటే సంబంధం లేనటువంటి వాడి పొలాల్లోకి వెళ్ళి మొత్తం మీకు లిస్టుతో సహా అనమాట, మీరు రైతులను అడగండి, సంబంధం లేనటువంటి పొలాల్లోకి వెళ్ళి అర్ధరాత్రి పూట తవ్వేసేసి బిల్లులు చేసుకొని తినేస్తా ఉన్నారు. ఏ స్కీమ్ తీసుకోండి మీరు, అయితే ఎందుకు అనేకండి, ఇదే చెప్తున్నా మీకు పార్టీ అయినా అసలు ఎందుకు మీరు నిర్వీర్యం చేశారండి, ఎందుకు తొంగలో దొక్కారండి, స్వచ్ఛమైన పాలన అందిస్తామని చెప్పేటువంటి మీరు ఎందుకు ఈ రోజు వరకు కూడా మీరు కమిషన్ ఎందుకే లేదండి. నేను అనేక సందర్భాల్లో గవర్నర్కి ఫిర్యాదు చేసా, సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేసా, ఆయన నియోజకవర్గంలో ఆయన జిల్లాలో జరుగుతున్న అవినీతి మీద స్వయంగా నేను వెళితే he did not respond properly. అంటే దేనికోసం ఇది, మీరు నిజంగా నిజాయితీగా చేసేట ఎంతో ఆశతో వెళ్ళానండి నేను అని చేస్తారని చెప్పని చేస్తే పచ్చి అవినీతిలో మునిగిపోయినటువంటి బ్యూరోక్రసీని మీరు ఎందుకు ప్రక్షాళన చేయరు. చూడండి మీరు ఇవాడ వాడెవడ చీఫ్ ఇంజనీరు, దొమ్మపోతులాగా వాడు ప్రజాధనం అంతా తినేసేస్తే అదొకటి సరిపోదంటారు 150 కోట్లు, దేవాలయాల్లో మొత్తం దేవుడి సొమ్ము అంతా చిన్న బచ్చాగాళ్ళ వాడు అఫ్రాలాడు ఈవో వాడు తినేస్తా ఉంటే ఎక్కడ, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి. అంతే తప్ప అన్ని మీకు పరిస్థితి చూపించగలంటే ఒక ఒక దేవాలయ శాఖ ధర్మానికి ఆధ్యాత్మిక చింతనకి ప్రతీకగా ఉన్న దేవాలయాల్లో జరిగిన అవినీతి కుంభకోణాలు బయటకు వచ్చాయి. ఇవాళ నవనిర్మాణం అంటున్నారు, నిర్మాణాలకు సంబంధించిన దాంట్లో వాడు సాక్షాత్ చీఫ్ ఇంజనీరు, వాడు తినే చేస్తా ఉన్నాడు, ఇలా అనేక కుంభకోణాలు బయటపడతా ఉంటే దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సింది పోయి మీరు మీరు వాళ్ళని నవ్వుతా మేము పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళ సత్కారాలు చేస్తే, అంటే నిజాయితీ పరులను ఉద్యోగులు ఉన్నారు లేరంట్లో, నిజాయితీ పరులను ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, కానీ 100 మంది ఉన్నా కూడా పాలలో ఒక విషబిందువు ఉన్నట్టయితే మొత్తం పాలన్నీ విరిగిపోతాయి. ఆ రకంగా ఇవాళ అన్ని మూలాల నుంచి ఎందుకు వీళ్ళ అవినీతి వచ్చింది అన్నట్లయితే మీ మంత్రుల్లో ఉన్నటువంటి అవినీతిని కూడా మీరు ఆ రోజున ఒక సిన్సియర్ ఆఫీస్ సిన్సియర్ లీడర్గా గళాన్ని విప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏం జరుగుతోంది, చంద్రుడు పున్నమి చంద్రుడు అమావాస్య చంద్రుడు మధ్యలో చంద్రగడలు ఇవన్నీ ఒకటి కాదన్నట్టుగా ఆయన ఇమేజ్ ఎంతవరకు డౌన్ ఉందో ఆయన సిన్సియర్ గా ఆత్మ విమర్శ చేసుకుంటే ప్రజల ఆశతో ఆయన ఇవాళ తీసుకొస్తే 3 ఏళ్లలో మీరు సమీక్ష చేసుకోండి, మీరు దీక్ష వహించండి, మీ కేబినెట్ మినిస్టర్ దీక్ష. రెండు లక్ష్మణ్ గారు విభజన చట్టము ఆ తర్వాత హామీల అమలులో ఎక్కడున్నాము, అట్లానే అమిత్ షా చెప్పిన 145 కోట్లకి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు మహానాడులో కానీ ఇక్కడ కానీ ఏమైనా క్లారిటీ అసలు వచ్చిందా లేదో చెప్తారని ఆశించాం, జరగలేదన్నారు. అట్లానే విజయబాబు గారు నిర్మాణ దీక్ష అన్నప్పుడు నవనిర్మాణ దీక్ష ఎలా ఉండాలి, ప్రజలకి ఏ విధంగా జవాబుదారీగా ఉండాలి, ఆ అంశాల మీద ఇంకొంచెము జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నారు దినకర్ గారు. ఇక మీరు సమయం కొంచెం ఇవ్వాలండి, ఎందుకంటే ఇద్దరు కలిసి దాదాపు 13 నిమిషాలు మాట్లాడారు, స్పష్టంగా అనేక అంశాలు రేజ్ చేశారు, ప్రతి అంశానికి నేను స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మహానాడిని సరిగా ఫాలో కాలేదనుకుంటాను, ప్రతి అంశాన్ని స్పృశించాము, ఎందుకంటే ఆ తీర్మానం రాసింది నేను, ప్రతి ఒక్క అంశాన్ని ఈసారి స్పృశించాము, ఏ అంశాన్ని వదిలిపెట్టలేదు,
దాన్ని కనుక సరిగా ఫాలో అయినట్లయితే దానిలో ఉండేటటువంటి అంశాలు వాళ్ళకి అవగతమయ్యాయి, మిస్ అయ్యి ఉంటారు. రెండోది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధికి సంబంధించి కొంత లోపాలతోటి అలాగే కొంత సానుకూలంగా నడిచింది అనేటటువంటి వ్యాఖ్య చేశారు. అలాగే ఉగాది పచ్చడిలాగా ఉందన్నారు, కనీసం సంతోషం. ఎందుకంటే ఎక్కడ ఎప్పుడు పరిపాలన జరిగింది, ఏ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర విభజన జరిగింది, ఏ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అప్పచెప్పారు, అటువంటి పరిస్థితుల్లో అసలు అడుగులు వేయడమే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క అంశాన్ని మనం రాజధానికి భూమికి సంబంధించి ఏదైతే అక్కడ రైతుల్ని ఒప్పించి మనం ఆ ఆబ్జెక్ట్ని అచీవ్ చేసుకున్నామో, అదేవిధంగా సింగపూర్ తోటి వాళ్ళ కంపెనీతోటి మనం ఒప్పందం కుదుర్చుకొని రాజధాని నిర్మాణానికి ఏ విధంగా అడుగులు ముందు వేస్తున్నాం, ఈ ట్రాన్సిట్ పీరియడ్లో అక్కడ మన పాలన మన భూమి నుంచి చేయాలని రికార్డు స్థాయిలో అక్కడ సెక్రటేరియట్ ఏర్పాటు చేసుకొని అసెంబ్లీ ఏర్పాటు చేసుకొని పాలన సాగించడం ఏదైతే ప్రజలకి స్పష్టంగా కనపడతా ఉంది. అలాగే ఆర్థిక క్రమశిక్షణకి సంబంధించి మాట్లాడితే, మీరు ఆర్థిక క్రమశిక్షణకి సంబంధించినటువంటి అంశాల్లో చూసినట్టయితే వాళ్ళ బడ్జెట్ లోటు బడ్జెట్ 16,000 కోట్లతో వస్తుంది ఈ రాష్ట్రం అని ప్రారంభమైనటువంటి ప్రస్థానాన్ని ఇప్పుడు లేటెస్ట్గా ఇచ్చినటువంటి బడ్జెట్లో 450 కోట్లకి రెవెన్యూ లోటు తగ్గే విధంగా చేయటము, అదనంగా ఏ పన్నులు వేయకుండా ఉండటము, ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఆపకుండా చేయటము, ఇవన్నీ కూడా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇవాళ పెన్షన్స్ కానీ రుణమాఫీకి సంబంధించి ఒక అటెంప్ట్ చేసి దాదాపు 54 లక్షల మందికి అందులో 75% జనాలకి 50,000 ఉన్న రుణమాఫీని ఎట్ ఏ టైం చేయటం కానీ, మీకు గతంలో చేసినటువంటి కొంతమంది ఆరోపణలకు సంబంధించి వాస్తవాలను కూడా మీకు సాక్ష్యాలతో కూడా నేను మీకు ఇచ్చాను. అవినీతి గురించి చెప్తే ఒక మాట అన్నారు, గతానికి ప్రస్తుతానికి చూసుకున్నప్పుడు భారీ కుంభకోణాలు లేకపోయినా అవినీతి కొంత జరుగుతుంది అనేటటువంటి మాట, అక్కడక్కడ కొన్ని అవినీతి అనేది రకరకాల విధాలుగా వేళ్లాడుకొని ఉన్నటువంటిది, మాఫియా రూపంలో వేళ్లాడుకొని ఉంది. తరతరాలుగా ఉన్నటువంటి ఈ అవినీతిని క్రమంగా తగ్గించుకుంటూ కొరడా జులపించగలిగాం కాబట్టి ఇప్పుడు ఈఎన్సీని ఎగ్జాంపుల్ చెప్పారు. విజయబాబు గారు మనసులో ఏదో పెట్టుకుని ఏదో మాట్లాడినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఈఎన్సీని ఎగ్జాంపుల్ చెప్పారో మేము పట్టుకుంటేనే కదా మీకు అది బయటకు వచ్చింది, లేకపోతే బహిర్గతమైనటువంటి అంశమే కదా, కాదు కదా. ఏదైతే మనకి విషయం మన దృష్టికి వస్తుందో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫరమ్ గానే యాక్ట్ చేశారు కాబట్టి అటువంటి స్కామ్ల పాములని బయటికి తీయడం జరిగింది. అలాగే ఏం చెప్పారు, ఈ పోలవరానికి సంబంధించి నవనిర్మాణ దీక్షలో కూడా మొదటి రోజు నిన్న దీక్ష చేసిన తర్వాత ఒక్కో రోజు ఒక అంశం 7 అంశాలు తీసుకుంటే ఇవాళ విభజన చట్టానికి సంబంధించినటువంటి హామీలు వాటికి ఇంప్లిమెంటేషన్ వచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మహానాడులో పార్టీ పరంగా మేము ఏ విధంగా చెప్పామో ఇవాళ ప్రభుత్వ పరంగా ఆ విధంగా చెప్తామనే కదా ఈ దీక్ష తీసుకుంది. ఇవాళ ఈ విభజన చట్టానికి సంబంధించినటువంటి అంశము పోలవరానికి సంబంధించి ఏదైతే 40,000 కోట్లు మేము చెప్పాము, 70% పునరావాసానికి అవుతుంది, సెక్షన్ 90లో చెప్పినట్టు, అట్లాగే ప్రధానమంత్రి రాజ్యసభలో ఇచ్చినటువంటి ఎక్స్ప్లనేషన్ రెండింటిని క్లబ్ చేసుకున్నట్లయితే అన్ని అనుమతులు, వినండి సార్ మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు వింటారా, అన్ని అనుమతులతో పాటు దానికి సంబంధించినటువంటి అక్కడ ఉండేటువంటి గిరిజనులు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మేలు చేకూరాలి అనే ఉద్దేశంతో ఉత్తమమైన ప్యాకేజీ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్లారు కాబట్టి 40,000 కోట్లు అయింది. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లోనే కేంద్రం దానికి సంబంధించి ఏదైతే 100% పూర్తి చేస్తా ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఇంప్లాయిడ్, ఏదైతే R&R ఉందో దాని కూడా ఇంప్లాయిడ్, దానికి దానిలో పార్ట్ అండ్ పార్సలే. ఇకపోతే ఏదైతే 24,000 కోట్లు నుంచి 50,000 కోట్ల మధ్యలో ఉన్నటువంటి వివిధ రకాల ఈఏపి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సబ్మిట్ చేస్తే దాదాపు 20,000 కోట్లు పైచీలకు ఆల్రెడీ అప్రూవ్ అయినాయి. 14,000 కోట్లకి సంబంధించినటువంటి అంశంలో వచ్చేటప్పటికి ఒక 4 ప్రాజెక్టులు ఇవ్వడం, అవి పైప్ లైన్లో ఉన్నవి. వాటికి సంబంధించి కూడా స్పష్టంగా మీకు ఒక విషయం చెప్పగలుగుతాను, విశాఖ చిన్న ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి ఆల్రెడీ త్రూ అయ్యింది, డ్వాక్రాకి సంబంధించి స్ట్రెంథింగ్ చేయడానికి వారికి దాదాపు 1,000 కోట్లు దానికి ఈఏపి ప్రాజెక్టు కింద ఇది రావడం జరిగింది. కరువు నివారణకి లేటెస్ట్గా మీకు చూసుంటారు, కరువు నివారణకి సంబంధించిన అంశంలో కూడా ఈఏపి ప్రాజెక్టు కింద అప్రూవ్ అయింది. రాజధానికి సంబంధించి ఒక 4,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి ఈఏపి ప్రాజెక్టు కింద, ఇది ఏదైతే ప్రత్యేక హోదా కోసమో ఆ రోజు చెప్పేటప్పుడు ఎన్ని చెప్పిన తర్వాత దానికి ఆన్సర్ చేస్తాను సార్, ఎందుకంటే ఆరు నిమిషాలు అవతలకి అనేక అంశాలు ధర్మశ్రీ గారు మీరు ఒకసారి ఆగండి, మీరు వినేటటువంటి సహనం ఉండాలి. ఆ పరిస్థితే లేకపోతే
నా దగ్గర నుంచి వాస్తవాలు మీకు వద్దని అర్థం. దినకర్ గారు చర్చకు అర్థం లేదంటున్నా నేను అన్నిటికీ ప్రతి దానికి నేను అడ్రస్ చేయాల్సిందే. నా దగ్గర నుంచి సమాధానం వచ్చిన తర్వాత మీరు మళ్ళీ క్వశ్చన్ వేయాలి. మీరు అనేక అంశాలు రేజ్ చేసి ప్రజలు తప్పుదోవ పట్టిద్దామనా? అది దినకర్ గారు చాలా టైం ఇచ్చాను, చాలా సందర్భాల్లో మాట్లాడలేదు, మాట్లాడే ప్రయత్నం చేస్తేనే నేను ఆగమన్నాను. ఇద్దరు కూడా రైట్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఒక మాట వినండి, అందరికీ సమయం ఇవ్వండి ఒక మాట. దీనికి అనేక అంశాలు వేసినట్టు డేట్ చేసినట్టు.